ముఖ్యమంత్రి నోరు కాదు మోరు అది సిగ్గుండాల పొంచారు ముఖ్యమంత్రికి అని ఎవరో తాటిమట్టను అది మేము 10,000 జరుపు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద విశ్వాసం ఉంటే ప్రజలను ఆడుకునే ఆలోచన ఉంటే నీ దుర్బుద్ధి లేకుంటే నీ నీచమైన ఆలోచన లేకుంటే నువ్వు దగ్గరపాటి ముఖ్యమంత్రి కాదనుకుంటే బట్టపాటి ముఖ్యమంత్రి కాదనుకుంటే సిగ్గులేని ముఖ్యమంత్రి కాదనుకుంటే చాతగని ముఖ్యమంత్రి కావాలనుకుంటే నేను చేతనావస్థలో లేని ముఖ్యమంత్రిని కావాలనుకుంటే ఇంటింటికి తిరుగు ఎంత నష్టం జరిగింది దాన్ని అంచనా వేయి జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ గతంలో చేస్తున్నాం మళ్ళీ చేస్తున్నాం మనం ఒత్తుకున్న సేవలు పోయి అయ్యా బాధ్యత బయటికి రాని వేడుకున్నాడు దీక్ష ఇచ్చాడు దసరా రోజు అందరూ ఇళ్ళ మంచి పండేసుకుంటుంటే మాకు దసరా వద్దు పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చూసి బాగా అనిపిస్తుంది టీవీ చూస్తే బాగా అనిపిస్తుంది చెప్పి వచ్చి వాళ్ళ అంబేద్కర్ విగ్రహం ముందు వాళ్ళు దీక్ష చేసాడు అక్కడ ఉండాలి ముఖ్యమంత్రి కొంచెం ఇంకిత జ్ఞానం ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి నోరు రేస్ అవద్దాలు నోరు రేస్ అవద్దాలు తెల్లవారు లేస్ అవద్దాలు అవద్దాతో కాలాల పని వేసిండు దుప్పాకని దెబ్బ కొట్టారు అయినా సిగ్గు వస్తారు ఇంకా నాకు ఎస్ ఇవాళ మేము చూస్తూ ఉంటున్నాం కదా నేను భాగ్యలక్ష్మి చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుంది ముఖ్యమంత్రి అది తెలుసో తెలియదు మరి వాళ్ళు అన్నకో బావకో బామ్మడికో ఫోన్ చేసి భాగ్యలక్ష్మి టెంపుల్ అని చెప్తారు ఆయనే ఓవేసియా చెప్తాడు ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి ఎప్పుడు సేపు నేను సవాల్ చేస్తున్నా ఆడికి వచ్చి నువ్వు దేవుడు నమ్మితే నువ్వు దేవుడు నమ్ముతావు ఇంకో నమ్ముతావు అవసరం వస్తారు పక్కన మసీదు ఉంది నమాజ్ చేయాలి పోయి అల్లా నువ్వు అల్లా మీద ప్రమాణం చేయి నేనైతే అమ్మవారిని నమ్ముకుంటా నేను కొందరు ఉంటా నమ్ముకోనేప్పటికీ నేను ఒక హిందూరు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారిని నమ్ముకుంటున్నా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి నేను వస్తా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రమాణం చేస్తారా బీజేపీ వరద నిధులు ఆపిందని చెప్పి అనడానికి మళ్ళీ రెండు ఇంకోటి తూర్పు పరీక్ష పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు కొంతమంది పనికిరాని మంత్రి వాళ్ళతో వచ్చి పెట్టిస్తాడు దుబ్బాకలో సవాల్ చేస్తే దుబ్బాకలు ఎన్నికలు జరుగుతున్నాయి నేను సవాల్ చేస్తే దుబ్బాక రాకుండా గక్కడెక్కడ బహిరంగ సభడతాడు మీటింగ్ ఎడబెట్టాలి దుబ్బాకలు పెట్టుకోవాలి గక్కడెక్కడ మీటింగ్ కొట్టి అక్కడ సవాల్ ఇస్తాడు ఏదో పేపర్ దుబ్బడతాడు పేపర్ అంటే కేంద్రం ఏదో ఇచ్చిందట ఎక్కడైనా వరద నిధులు ఆపడం మూర్ఖులు ఆ పిల్లడు ఇంకా కోరుకుడే ఇవాళ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ లక్షల మంది క్యూ కడుతున్నారు ఇవాళ క్యూ కడుతున్నారు చాలామంది ఇలా సుమసిలు ఓడిపోయారు ఒక పేద మీద చనిపోయింది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే హత్యనే రాష్ట్ర ప్రభుత్వం చేసే హత్యనే ఇది అరే కేటీ మోడీ అడిస్తలేదు రైతు సమ్మాన్ నిధి డైరెక్ట్ నేరుగా డిపిటీ చేర్చారా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేద పేద ఆడుకోనుంటే చేర్చు కదా డైరెక్ట్ అకౌంట్లో పైసలు వేయచ్చు కదా మొత్తం చూట్టియాలి ఆ ఈ సంవత్సరంలో గద్ద ముక్కు ఫోటో అయినా చూడాలి చూసి పైసలు మాకు ఇచ్చిందని చెప్పి మళ్ళీ ఓటేయాలి నాకు ఇది ఆనే పద్ధతి మళ్ళా దాన్ని బీజేపీకి నడతాడు భయం రాత్రి వన్న భయం పొద్దు లేచా లేస్తే బీజేపీ పొద్దు పంట బీజేపీ తాయిన బీజేపీ పన్న బీజేపీ 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 భయం పట్టుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన ఒక్కడే కత్తి దింపుతాడు ఒక్కడే కత్తి పిచ్చోడు అంటారు మేము కార్యకర్తలు అందరం కలిసి కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాం దాన్ని యుద్ధం అంటారు తెలుసానా మీకు ఒక్కడే ఏ నిరంజన ఆయనే కత్తి పట్టుకుని దింపుతాను పిచ్చోళ్ళగా సమాజం భావిస్తున్నది మేము తెలంగాణ ప్రజలందరూ కూడా కత్తులు పట్టి కత్తులు దింపుతున్నారు దాన్ని యుద్ధం అంటారు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పిచ్చోని చేతిలో రాయండి ఇప్పుడు పిచ్చోని చేతిలో కత్తి అయిపోయింది ఇక్కడే ఉడతలే పీక్తలేనే ఆడగడ్డ పోయి వీటిలో పోయించి అంతమంది ఎలక్షన్ వచ్చినాయి కదా వేరే కోట్ల రూపాయలు ఇచ్చినాయి కదా ప్రధానమంత్రి అవుతాడు కదా ఉప ప్రధాని అవుతాడు కదా ఏమేమి ఇవ్వాలి ఎవరు దేకలేన పోతే ఎవరు అపార్ట్మెంట్ ఇవ్వలే నాకు ప్లీజ్ నేను ఇచ్చే పైసలు తీసుకోండి ప్లీజ్ నేను ఇచ్చే పైసలు తీసుకోండి 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 అంటే కొంతమంది తీసుకున్నారట కానీ ఈ ఎన్నికలు వస్తున్నాయి స్టార్ట్ అయినాయ్యా నోరు తెలిస్తే అబద్ధాలే వీళ్ళు ఎక్స్పర్ట్స్ అబద్ధాలలో చాలా ఎక్స్పర్ట్స్ బీజేపీ ఇచ్చే సవాల్కు దేనికి స్వీకరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆయన అగ్గిపెట్ట ముఖ్యమంత్రి వాళ్ళ ముగ్గు మంత్రిపరిచి చెప్పినా కదా ఒకరు తాగుబోతు ముఖ్యమంత్రి తాగుబోతు మంత్రి ఒకరు వాగుబోతు మంత్రి ఇంకో తిరుగుబోతు మంత్రి ఇంకో కొంత మొత్తానికి బూతు మంత్రి వాళ్ళ పరిస్థితికి ఇది వాళ్ళు సవాల్ చేస్తారు మాకు
కానీ సంస్కారం ఉండాలి. కొంచెం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తికి సంస్కారం ఉండాలి. నేను ప్రజలందరూ చూస్తారు తెలంగాణ ప్రజలు, ఒక ముఖ్యమంత్రి నోరు తెరిచి అబద్ధాలు అంటే ఆయన ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చడానికి ఒక అబద్ధాల ముఖ్యమంత్రిగా ఆయన పేరు వచ్చింది. నాకు నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి నిజంగా భారతీయ జనతా పార్టీ ఆపినట్టయితే చార్మినార్ దగ్గర ఉండి భాగ్యలక్ష్మి దేవాలయానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు భాగ్య నువ్వు నిజమైన హిందూ అయితే, నిక్కార్స్ అయిన హిందూ అయితే, బట్టలు చెప్పుకున్న హిందూ అయితే, భయంకరమైన హిందూ అయితే నువ్వు వెంటనే రా, అడ ప్రమాణం చేయి బీజేపీ మీద చెప్పి. స్వీకరించరా స్వీకరించరా స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి. అయితే చేస్తున్నాం మనం, ఇవాళ వస్తే ఇవాళ కొని మాకు టీఆర్ఎస్ పార్టీకి అవినీతి పార్టీకి మేము ఇయ్యాము. మేము పక్కా అభ్యర్థులను గుర్తించి ఇచ్చిన వాళ్ళు గొప్ప వ్యక్తులు ఏనోళ్ళు కాదు, కార్యకర్తలు అందరం కూడా పార్టీ కోసం పనిచేస్తాం. టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తాం. పార్టీ ప్రజలు కూడా పట్టొచ్చింది, ఎట్టివల్ల గెలవబోతున్నాం ప్రజల ఆశీర్వాదంతో కంటే పోటీ పెరిగింది. టీఆర్ఎస్ పార్టీకి మొత్తం దుకాణం ఖాళీ చేసి ఎక్కర్లేవు. ఒకళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వీడియోలు దగ్గర ఒక్కలేరు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర. అంటే వాళ్ళ మంత్రి ముఖ్యమంత్రి ఎవరు రారనుకోరు, అది వేరు విషయం. మొత్తం భూజు పట్టిపోయింది అనుకో, అది వేరు విషయం. కానీ ఇప్పుడు రావాలి, ఇప్పుడు కూడా ఎవరు వస్తలేరు. ఎప్పుడు చేస్తాం, ఇవాళ మీకు కొద్దిసేపటి సమాచారం వస్తుంది. ఏ ఇంకా పార్టీ పొరిగలేదు, ఆయనకి అభ్యర్థులు లేకనే ఏమే పడితే పొద్దు పెట్టుకున్నాడు, ఆ దౌర్భాగ్యంతో పొద్దు పెట్టుకొని పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అభ్యర్థులు లేకనే కదా, అభ్యర్థులు లేకనే ఏమేమితో పొద్దు పెట్టుకున్నాడు ఆయన. లేరు కదా, అందుకే ఏమేమి పడితే పొద్దు పెట్టుకుంటాడు. ఎన్నికల కమిషన్ ద్వారా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేశాడు. ఎన్నికల కమిషను నిష్పక్షపాతంగా వివరించాల్సింది పక్కబెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వచ్చేటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్కి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం చర్చించుకుంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించినటువంటి ఎన్నికల కమిషను అభ్యంతరాలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కనుసన్నల్లో వస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తించుకోవాలి. మేము వెంటనే పదవి విరమణ రిటైర్మెంట్ అయిపోతున్నాం, అయిపోయి మాకెందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి తాళాలు తీసుకుంటూ రానుకుంటున్నారు. మీరు రిటైర్మెంట్ అయినా కూడా కేసు మీద అవుతుంది, రాసి పెట్టుకోండి, విచారణ పక్కా జరుగుతుంది మీ మీద. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. చూపట్టాను, నేనైతే రాలే, పొడిచర్ ఇష్యూ రాసిన అదేమన్నా. పంపి పొడిచర్ ఇష్యూ వచ్చింది.